చింతపల్లి వ్యాపార మార్కెట్లో మినుముల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తుందని వెల్లడి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజా ప్రతినిధులు అధికారులు త్వరలో ప్రారంభిస్తారు ఫేస్ టు ఫేస్ లో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి 18వ వార్డులో బోర్వెల్ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి పెద్దపల్లి పట్టణంలో మిషన్ భగీరథ పనులు 70% పూర్తైనట్టు వెల్లడి పెద్దపల్లి 20వ వార్డులో బాల వికాస ఆధ్వర్యంలో బోర్వెల్ ఏర్పాటు ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామంలో ఘనంగా శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి బోనాలు శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ధర్మర మండల కేంద్రంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు అభివృద్ధి నాయకునికి అభినందనల వెల్లువ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐలో ఈ నెల 21న నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహిస్తున్నాము వివరాలు తెలియజేసిన ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ నరసింహాచారి పెద్దపల్లి 14వ వార్డు ముస్లిం మహిళలకు కౌన్సిలర్ షాహదా అంజుమ్ ఇఫ్తార్ విందు ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి